హలో హలో నమస్తే అండి అనిత గారు. హాయ్ అండి, యాక్చువల్గా నా ఏజ్ 30 ఇయర్స్ అండి. ఓకే చెప్పండి. ఎంత? నాకు యాక్చువల్గా 7 ఇయర్స్ బ్యాక్ ఒకటి టీత్ క్యావిటీ వస్తే నేను ఆర్సీటీ చేయించుకున్నాను. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే ఇంకా మిగతావి గ్యాస్ ఉంటాయి అంటారు కదా, సరిగ్గా రాలేదన్నమాట. క్రాస్ వచ్చేసరికి నేను అవి డాక్టర్ అడిగితే తీసేయచ్చు అన్నారు. లాస్ట్ ఇయర్ అలా తీసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే జ్ఞానంతాల తర్వాత ముందు ఉంటాయి కదా, అందులో ఒకటి ఫైవ్ టీత్ క్యావిటీ వచ్చిందన్నమాట. సో దానికి ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ నేను చెప్పగలుగుతారా? యెస్, క్యావిటీ వస్తే మీరు అది పై పైన లేయర్స్ లోనే ఉంటే ఫిల్లింగ్ చేయించుకోండి. సింపుల్ ఫిల్లింగ్ 5 మినిట్స్ లో చేస్తారు. లేదు, లేయర్స్ లోపలికి వెళ్లిపోయి లోపల ఉండే నరాన్ని గనక ఇన్ఫెక్షన్ తాకుంటే కనుక సింపుల్ సేమ్ ప్రొసీజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటేంటి, వేరు భాగం నుంచి పన్నుని క్లీన్ చేసి పైన క్యాప్ వేయడం ద్వారా మన ఒరిజినల్ పన్ను పీకకుండానే మరి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిన పన్నుతో జీవితకాలం గడిపే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా పాటిస్తే సేమ్ అనిత మీరు కూడా అదే చేయాలి. పైన టూత్ లోని ఆల్రెడీ మీరు విజ్డమ్ టీత్ అంటే జ్ఞానదంతం తీయించేశారు కాబట్టి ఇప్పుడు క్యావిటీ అయింది. మోలార్ అంటే నమిలి తినే పన్ను, ఇంపార్టెంట్ టూత్ అది, దాన్ని పోగొట్టుకోకండి. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే పన్ను చిన్న చిన్న చిన్నగా విరిగిపోయి ఒక పాయింట్ లో అసలు పన్నే లేని పరిస్థితి వస్తే పన్ను తీసి మీరు ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడే ట్రీట్మెంట్ చేసుకుంటే ఈజీ. మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో అంటే పిప్పి పళ్ళకి చేసే చికిత్సలోని పార్థ డెంటల్ అన్ని బ్రాంచుల్లో కూడా మేము లేజర్స్ వాడతాము. దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ ఉండదు, 100% సక్సెస్ రేట్ ఉంటుంది. తక్కువ సిట్టింగ్స్ ఉంటాయి, తక్కువ పెయిన్ ఉంటుంది, తక్కువ అనస్థీషియా ఉంటుంది. సో దానివల్ల పేషెంట్ కంఫర్టబుల్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పేదంటే లేజర్స్ వాడడం వల్ల 100% సక్సెస్ రేట్, పేషెంట్ కంప్లైంట్ రేట్ చాలా వరకు తగ్గిపోయి పేషెంట్ కంఫర్ట్ రేట్స్ ఎక్కువ పెరుగుతాయి. దానివల్ల అన్ని బ్రాంచుల్లో వాడతాము. మేడం మీరు ఒకసారి చెకప్ చేయించుకోవాలన్నా కూడా 22 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో. మీరు ఒకసారి మీకు దగ్గరగా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్లి మాట్లాడితే డాక్టర్ గారు ఇంట్రావరల్ డిజిటల్ ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి మీకు కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు. ఇదంతా ఫ్రీగా చేస్తారు. చూపెట్టడం వల్ల ఏంటంటే అసలు మీ క్యావిటీ ఎలా ఉంది, మీ టూత్ ఎలా ఉంది, యూ కెనాట్ సీ, మీరు చూడలేరు మీ పన్ను ఎలా ఉంది నా కంప్లైంట్ చెప్పగలరు తప్ప. మీరు అంతా కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. చూసిన తర్వాత మీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇబ్బంది ఏం లేదు. 47 బ్రాంచుల్ని కూడా కనెక్ట్ చేసేది ఈ నెంబరే, 4142000 అనే నెంబరు. ఇప్పుడు పూర్తి ఉచితంగా కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది. పిల్లల్ని గాని పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకుని వెళ్లొచ్చు. అలాగే వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన కావాలన్నా, వాళ్ళ నోట్లో జరుగుతున్న మార్పులు చూసుకోవాలన్నా వాళ్ళకి వాళ్ళు ఒక ఎక్స్రే తీసుకుని వాళ్ళ చిగుళ్ళు ఎముక ఎలా ఉంది, లోపల ఆ నోటి ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకోవాలన్నా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మా 47 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ కన్నా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే బెంగళూరులో 4 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో ఉండే వాళ్ళు కూడా 4 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ కు వెళ్ళినా కూడా ఇక్కడ ఇచ్చే ప్రతి అవకాశాన్ని, ఫ్రీగా చేసే ప్రతి దాన్ని బెంగళూరులో కూడా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో బెంగళూరులో ఉండే వాళ్ళు కూడా 4 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్కి వెళ్ళినా పర్లేదు, బెంగళూరులో ఉంది, ఎలక్ట్రానిక్ సిటీలో ఉంది, యలహంకలో ఉంది, మీరు నచ్చిన బ్రాంచ్ కు వెళ్లి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ చేయించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. రిజిస్టర్ చేసుకోవడానికి గానీ 47 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ ను కాంటాక్ట్ చేయడానికి గానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. సో డాక్టర్ ఇంప్లాంట్స్ గురించి చెప్పండి. ఇంప్లాంట్స్ ఏ కండిషన్స్ లో వాడతారు, అది ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, టెంపరీ ఇంప్లాంట్స్ ఉంటాయా, పర్మనెంట్ ఇంప్లాంట్స్ ఉంటాయా? అమ్మాయి, ఇంప్లాంట్స్ అనేది ఇప్పుడు ఎవరికైతే పళ్ళు పోగొట్టుకుంటారో, ఎవరైనా కూడా చాలా సందర్భాల్లో పళ్ళు పోగొట్టుకుంటుంటారు నాచురల్ పళ్ళు. సో వాళ్ళు ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడానికి ఇంప్లాంట్స్ అనేవి వాడతాం. మామూలుగా జనరల్ గా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు బిగించుకోవాలి, పళ్ళు పెట్టుకోవాలి అంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ మాదిరిగా పెట్టుకుంటాం. కానీ నాచురల్ పళ్ళు అరగ తీయకుండా ఎక్కడ పన్ను లేదో అక్కడే పన్ను ఇంప్లాంట్ చేసుకోవడానికి ఇంప్లాంట్స్ అనేవి వాడతాము. నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా మనం మళ్ళీ ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకునే అవకాశం ఇంప్లాంట్స్ ద్వారానే సాధ్యము. సో ఎవరైనా కూడా నోట్లో ఒక్క పన్ను లేకపోయినా మళ్ళీ ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకోవచ్చు. యాక్సిడెంట్స్ లో పన్ను పోయినా కూడా ఒరిజినల్ పళ్ళు, వాళ్ళ నాచురల్ టీత్ పోయినా కూడా టెన్షన్ పడాల్సిన పర్లేదు. అరే ఒరిజినల్ పళ్ళు పోయినా జీవితంలో మళ్ళీ రావు ఎలాగా అని తక్కువని వాళ్ళు ఒక రకమైన షింక్ అయిపోతారు. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. కృత్రిమంగా పెట్టిన ఆర్టిఫిషియల్ టీత్ కూడా ఒరిజినల్ టీత్ ఎలా ఉంటాయో అలాగే స్ట్రాంగ్ గా ఉంటాయి, చుట్టానికి నాచురల్ గా ఉంటాయి, అన్ని రకాల ఆహారాలు నమిలి తినడానికి పూర్తిగా ఉపయోగపడతాయి. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ గనక పాటించి రెగ్యులర్ చెకప్స్ కి గనక వస్తే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకున్న తర్వాత అంతే గట్టిగా ఉంటాయి, జీవితకాలం ఉండే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇంకోటి ఏంటి, ఎవరైతే పెద్దవాళ్ళు పల్లెసెట్లు వాడుతుంటారు వీళ్ళందరికీ కూడా కంప్లైంట్స్ ఉంటాయి. పల్లెసెట్లు పడిపోతున్నాయి, జారిపోతున్నాయి, చేతిలోకి వచ్చేస్తున్నాయి, ఆహారాలు నమిలి తినలేకపోతున్నాం. వీళ్ళందరు చాలా మంది, 10 మంది పెట్టుకుంటే 9 మంది కంప్లైంట్స్ కనిపిస్తుంటాయి. వీళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. పైపళ్ళు దవడల్లో 1-2 లేదా 4 ఇంప్లాంట్లు, కింద దవడల్లో 2 లేదా 4 ఇంప్లాంట్లు వేసి వాళ్ళు వాడే పల్లెసెట్లనే దానికి అతికిస్తే గనక వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్ని కూడా పూర్తిగా ఓవర్కమ్ అయిపోవచ్చు. ఫిక్స్డ్ పళ్ళతో ఎలా ఆహారాన్ని నమిలి తింటామో ఈ పళ్ళ సెట్లతో కూడా అలాగే నమిలి తినే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో ఎవరు ఇబ్బంది పడకండి, ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే కనుక డెఫినెట్ గా డాక్టర్ గారిని అప్రోచ్ అయితే మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయిపోద్ది. కనీసం తెలుసుకోవాలన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, దానికేం మేము ఛార్జెస్ చేయం. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు మేడం, నా పండ్లు తిండి రైట్ లెఫ్ట్ సైడ్ ఈ రెండు పండ్లు కొంచెం ఊగుతున్నాయి అన్నది నేను ఈ రోజు డాక్టర్ దగ్గర చేయినాకు మేడం. అయితే ఆ పండ్లు ఇలా ఎక్స్రే తీసి కింద నరం కింద ఇన్ఫెక్షన్ అయ్యి పండ్లు తీసేయాలని చెప్పి సార్ చెప్పింది అక్కడ ద్వారకన్ మాది. ఓకే, అయితే అవి తీసే ఇప్పుడు నా ఏజ్ 26 మేడం. 26, ఓకే. ఇప్పుడు పండ్లు తీసేసుకుంటే 50-60 ఇయర్స్ బతికే అవకాశం కాబట్టి పండ్లు ఒరిజినల్ పండ్లు పోతే ఎట్లా అని ఆలోచిస్తున్నాను. ఇబ్బంది ఏం పడకండి, ఇప్పుడు పన్ను తీయడం అనేది చాలా లాస్ట్ ఆప్షన్. కానీ పన్ను తీయాల్సిన పరిస్థితి వస్తే పన్ను పట్టుకుంటే ఇలా ఊగిపోయే పరిస్థితుల్లో ఉంటే పన్ను తీసేస్తారు, లేకపోతే పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోయి చిన్న ముక్కలుగా మిగిలితే పన్ను తీస్తారు. తప్ప జనరల్ గా పన్ను కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే మీరు ఏంటంటే 50-60 ఇయర్స్ అంటే మీరు 8 ఇయర్స్ బతకాలి. కానీ ఏంటంటే పన్ను పోయినా కూడా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవచ్చు, కృత్రిమ దంతాలు పెట్టుకుని మీరు మీ ఒరిజినల్ పళ్లతో ఎలా నమిలి తినగలుగుతున్నారో కృత్రిమ దంతాలతో కూడా అలాగే నమిలి తినే అవకాశం పూర్తిగా ఉంది. కాకపోతే తీయించుకున్న తర్వాత నేను ఒకటే సజెస్ట్ చేస్తాను ఎవరికైనా, వెంటనే పళ్ళు రీప్లేస్ చేసుకోమని. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, కరీంనగర్ లో మాకు బ్రాంచ్ ఉంది, మీరు ఒకసారి మా డాక్టర్ గారితో మాట్లాడండి, మాట్లాడితే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇబ్బంది ఏం పడకండి, బాగా ఇన్ఫెక్ట్ అయితేనే తీయాలి అని సజెస్ట్ చేస్తారు. కాపాడుకునే అవకాశం ఏమాత్రం ఉన్నా కూడా చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు లేజర్స్ వాడుతా ఉన్నాము, లేకపోతే పన్నుని కాపాడుకుని స్ప్లింటింగ్ చేసుకోవచ్చు. మీ పన్నే మీకు ఉండాలి అంటే ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కాపాడుతారు, మంచి స్పెషలిస్టులు ఉన్నారు. ఈ పళ్ళు కదిలిపోతున్నాయంటే చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, చిగుళ్ల తాలూకా స్పెషలిస్టులు ఉన్నారు, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయమ్మా, ఇబ్బంది పడకండి. 26 సంవత్సరాల్లో మీ బాధ అర్థం అవుతా ఉంది, పళ్ళు పోగొట్టుకుంటా ఉంటే. మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి, డాక్టర్ గారు చాలా మంచి ఆయన ఉన్నారు. కరీంనగర్ లో కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్ అది, చాలా బాగుంది. మీరు వెళ్ళి మాట్లాడండి, మాట్లాడడానికి మేమేం చార్జ్ చేయము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఎవరైనా కూడా పళ్ళు పోగొట్టుకుంటే కృత్రిమ దంతాలు పెట్టుకుంటే ఇలాంటి డౌట్స్ అన్ని ఉంటాయి, అవి నమలడానికి పనికొస్తాయా, చూడడానికి బొమ్మల్లా ఉంటాయా, ఎందుకులే ఒక పక్క పన్ను లేకపోతే ఇంకో పక్క నమిలి తినొచ్చు అనే అపోహలు కూడా చాలా మందికి ఉంటాయి. దానివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయండి. ఒకటి, ఫస్ట్ పాయింట్, కృత్రిమ దంతం అన్ని ఆహారాలు నమిలి తినడానికి ఉపయోగపడుతుంది, ఫిక్స్డ్ గా కూర్చుంటది మన నోట్లో, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చూడటానికి న్యాచురల్ గా ఉంటది, ఇబ్బంది ఏమీ లేదు. పక్క పళ్ళు ఎలా ఉంటాయో కృత్రిమ దంతం కూడా అంతే అందంగా ఉంటది. రెండో పాయింట్. మూడో పాయింట్, ఒక పన్ను లేకపోతే ఏమైంది, ఈ పక్కన నమిలి తినేయచ్చు అని అలా వదిలేస్తారు, దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. పళ్ళకి జరిగే లక్షణం ఉంటది, ఎక్కడైతే ఖాళీ స్థలం ఒక్క పన్ను లేకుండా ఖాళీ స్థలం ఉందో పై పళ్ళ ప్లేస్ లో జరుగుతా పోతా ఉంటే ముందర పళ్ళు అన్నింటిలో కూడా సందులు వచ్చేస్తాయి. రెండు, పన్ను లేదు కాబట్టి నమిలి తినే సామర్థ్యం లేక ఎక్కడ పళ్ళు ఉంటాయి మీరు అటుపక్క తినడం మొదలు పెడతారు సైకలాజికల్లీ మీకు తెలియకుండానే. దానివల్ల ఇటుపక్క పళ్ళన్నీ అరిగిపోతాయి, ఇటుపక్క అసలు వాడకపోవడం వల్ల చిగుళ్ళు జబ్బులు వచ్చి పళ్ళు వదులవడం అనేది స్టార్ట్ అవ్వడం, నోటి దుర్వాసన రావడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల బ్యాలెన్స్ దెబ్బతిని జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అప్పుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు వచ్చి ఈ సమస్యలు అన్ని సాల్వ్ చేయమని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. కాకపోతే నేను చెప్పేదండి, ఒక పన్ను లేదు ఓకే, వెంటనే అది రీప్లేస్ చేయించుకోండి. ఆ ఒక్క పన్ను రీప్లేస్ చేసుకోవడం వల్ల మీకు ఖర్చు తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది, తర్వాత పళ్ళ సెట్టు కదిలిపోకుండా ఉంటది. ఇవన్నీ ట్రీట్మెంట్ చేసుకునే కన్నా ఒక్కటి ట్రీట్మెంట్ చేసుకుని వెంటనే రీప్లేస్ చేసుకోమని అయితే చెప్తాను నేను డెఫినెట్ గా. అలా ఎవరికైనా కూడా వెనకాత దంతాలు లేకపోతే వెంటనే రీప్లేస్ చేసుకోండి. మీరు రోజు 47 బ్రాంచ్ల్లో చూస్తా ఉంటే పేషెంట్లు ముందర పళ్ళు చక్కగా ఉంటున్నాయి, నోరు ఓపెన్ చేసి చెక్ చేస్తుంటే నోట్లో వెనకాతల పళ్ళు ఉండట్లేదు. ఏంటిది అంటే, ఎందుకండి మేము ముందర పళ్ళు బాగానే ఉన్నాయి కదా, వెనకాతలు ఎలాగో మేనేజ్ చేసేస్తున్నాం అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అసలు అలా మేనేజ్ చేసేస్తా పోతా ఉంటే మెత్తటి ఆహారం తింటారు, లేకపోతే అసలు ఆహారం నమలకుండా తింటారు. దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతిని అరుగుదల సమస్యలు అనేవి తలెత్తి జీవితకాలం అజీర్తితోని ఆటలతోని బాధపడతారు. ఒక పాయింట్. రెండు, వెనకాతల పళ్ళు లేకపోవడం వల్ల ఈ దవడలు జారిపోయి ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు, త్వరగా ముడతలు వచ్చేస్తాయి. ఇది అందానికి సంబంధించింది. సో ముందర పళ్ళు లేకపోయినా వెనక పళ్ళు లేకపోయినా వెంటనే రీప్లేస్ చేసుకోండి. దానివల్ల
మీకు చాలా మంచి జరుగుతుంది తప్ప చెడైతే జరగదు. ఓకే డాక్టర్, సో చిన్న పిల్లలలో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇప్పుడు చిన్న పిల్లలు జంక్ ఫుడ్ కి, సాఫ్ట్ డ్రింక్స్ కి వాటికి బాగా అలవాటు పడిపోయారు. సో చిన్న వయసు నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి టీత్ కి సంబంధించి. అలాగే పేరెంట్స్ కూడా మిల్క్ టీతే కదా అవి మళ్ళీ ఊడిపోతాయి, మళ్ళీ పర్మనెంట్ టీత్ వస్తాయి, సో ఏం కాదులే జస్ట్ పెయిన్ కి రిలీఫ్ అయ్యే మందులు ఇస్తే చాలు అని చెప్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు, ఎటువంటి ట్రీట్మెంట్ ఉందంటారు చిన్నపిల్లలకు సంబంధించి? అమ్మ చిన్నపిల్లల్లో కూడా పెద్దోళ్ళ ఉన్నట్టే పిప్పి పళ్ళు ఉంటాయి, నోటి దుర్వాసన ఉంటది, చిన్నపిల్లలకు కూడా గార పాచి పట్టేస్తూ ఉంటది. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా పాపం వాళ్ళని పట్టించుకోరు పేరెంట్స్, వీళ్ళు చెప్పరు వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే వీళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది అనేది. వీళ్ళేం చేస్తుంటారు, పిల్లలందరూ స్లోగా ఫుడ్ తీసుకోవడం మానేయడం, ఫ్లూ లిక్విడ్ డైట్ తిమ్మని అంటాం, ఏం పెట్టినా వద్దని రిజెక్ట్ చేయడం లాంటివి వీళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే పేరెంట్స్ ఎందుకు చేస్తారు, ఎలాగో 5-6 సంవత్సరాలు ఊడిపోతాయి కదా, ఇంకెందుకులే తర్వాత చూద్దాం, శాశ్వత దంతాలు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు, ఈ పళ్ళు పోయేవే కదా ఎలాగోలా మేనేజ్ చేసేద్దామని ఒక పెయిన్ కిల్లర్ సిరప్ లేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. పేరెంట్స్ అందరికి చెప్పేది ఏంటంటే పాల పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, పాల పళ్ళు కిందే శాశ్వత దంతాలు మొగ్గలు ఉంటాయి, ఈ ఇన్ఫెక్షన్స్ మొత్తం కూడా కిందకి వెళ్లి శాశ్వత దంతాలను పాడు చేసి శాశ్వత దంతాలు బలం లేకుండా రావడం, పాలిపోయినట్టు రావడం అవుతుంది. అలాంటి పళ్ళు మొలిస్తే ఏమవుతుందంటే జీవితకాలం ఉండాల్సిన పళ్ళు మెత్తగా వస్తాయి, గట్టిగా ఉండాల్సిన పళ్ళు మెత్తమెత్తగా రావడం వల్ల అన్ని పళ్ళు ఒక రంగులో ఉంటే ఆ పన్ను ఒక రంగులో ఉండడం వల్ల పిల్లలకి జీవితకాలం దెబ్బ. రెండోది పళ్ళు వంకర పళ్ళు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి, పాల పళ్ళు త్వరగా ఊడిపోయినా ఎక్కువ కాలం నోట్లో ఉన్నా. సో ఇన్ని సమస్యలు ఉంటాయి. పిప్పి పళ్ళు ఉంటే కూడా పిల్లలకి నీట్ గా ఫిల్లింగ్ చేయించవచ్చు, దానివల్ల వచ్చే శాశ్వత దంతాలు బలంగా వస్తాయి. తర్వాత ఇంకోటి అందమైన చిరునవ్వుని పేరెంట్స్ కొంచెం పాల పళ్ళపైన అవగాహన ఉంటే గనక ట్రీట్మెంట్స్ లేకుండానే పిల్లలకి అందమైన చిరునవ్వు ఎలా వస్తుంది అని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల నోట్లో కూడా గార పాచి పట్టకుండా ఎలా బ్రష్ చేయాలి అనేది పేరెంట్స్ కూడా తెలియాలి. పార్థ డెంటల్ 47 బ్రాంచ్లో కూడా ఇప్పుడు కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది, సమ్మర్ వెకేషన్ స్పెషల్, అది పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. పేరెంట్స్ ఎవరైనా కూడా పిల్లల్ని తీసుకుని వెళ్తే పేరెంట్స్ కావాల్సిన పూర్తి అవగాహన ఇస్తుంది. ఈ అవగాహన అనేది పేరెంట్స్ తెలుసుకోవడం వల్ల పిల్లలు నోటి దుర్వాసన రాకుండా కాపాడుకోవచ్చు, ఆరోగ్యంగా దంతాలు వచ్చేటట్టు చూసుకోవచ్చు. అలాగే చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కి ఏవి పాల పళ్ళు ఏవి శాశ్వత దంతాలు కరెక్ట్ గా ఊడిపోతున్నాయి వస్తున్నాయా అనే నాలెడ్జ్ పేరెంట్స్ కుంటే అందమైన చిరునవ్వు చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు ఫర్దర్ గా ట్రీట్మెంట్ లేకుండా. సో ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగా ఇస్తున్నారు. ఇది పేరెంట్స్ కి. పిల్లలకి వీడియోలు చూపించి వాళ్ళు ఎలా పళ్ళు తోముకోవాలి, ఏం తిన్న తర్వాత నోరు కడుక్కోవాలి, ఏం తింటే ఏం ప్రాబ్లం వస్తుంది అని వాళ్ళని అట్రాక్ట్ చేసే వీడియోలు చూపించి పిల్లల్ని కౌన్సిల్ చేస్తా ఉన్నాం. దానివల్ల పిల్లలకి చాలా హెల్ప్ అవి వాళ్ళు మీ మాట వినరు, వీడియోలు చూపించి చెప్పండి వింటారు, మీ మాట విన్న పిల్లలు టీచర్ మాటలు వింటారు కదా, అలాగే డాక్టర్ మాటలు కూడా వింటారు. వాళ్ళని తీసుకుని రావడం శ్రమ అనుకోకుండా, స్ట్రెయిన్ అనుకోకుండా, వాళ్ళ పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి 1247 బ్రాంచ్లో ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు తగిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీకు కావాల్సిన కౌన్సిలింగ్ చెప్తారు, ఇంట్లో చేయాల్సిన చిట్కాలు, ఇంట్లో పాటించవలసిన నియమాలు మీకు ఫ్రీగా నేర్పిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యి నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అయితే మాకు చిన్నప్పుడు చిన్న పండ్లకు దెబ్బ తగ్గడం వల్ల 2 పండ్లు విరిగాయి. ఓకే, కింది పండ్లు. ఓకే, అవి పండ్లు అనేది మొత్తం రియాజ్మెంట్ అయినాయి. ఓకే, అంటే ఒకటి పైకి కిందికి అలా. ఓకే ఓకే, అది ట్రీట్మెంట్ ఏమని? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? మేము వరంగల్ నుండి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. ఏజ్ ఎంత మీది? ఏజ్ ఎంత, వయసు ఎంత మీది? ఏజ్ 25 ఇయర్స్. ఓకే, మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయమ్మా. ఎలా అంటే మీ పళ్ళు వంకర పంక ఎగుడు దిగుడు అయిపోయినాయి అని చెప్తున్నారు. క్లిప్పుల చికిత్స ద్వారా ఒక లైన్ లో తీసుకుని వచ్చేయచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మళ్ళీ సగం సగం విరిగిన పళ్ళు అని చెప్తున్నారు, వాటిని కూడా బిల్డప్ చేసి నార్మల్ గా మీ పక్క పళ్ళు ఎలా ఉన్నాయో వాటిని అలా ఆ సైజ్ కి ఆ షేప్ కి తీసుకురావడం కూడా పూర్తిగా సాధ్యమే. ఎవరికైనా కూడా వంకర పళ్ళున్నా, ఎత్తు పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా హెసిటేట్ చేయొద్దు. ఇంకోటేంటి, చిన్న పిల్లలకే 16-15 సంవత్సరాల పిల్లలకి క్లిప్పులు చికిత్స చేస్తారు, ఒక వయసు తర్వాత చెయ్యరు అని అపోహలు చాలా మందిలో ఉంటాయి. లేదండి, 40 సంవత్సరాల వరకు కూడా ఎత్తుపళ్ళ చికిత్సలు క్లిప్పులు చికిత్స చేసే అవకాశం పూర్తిగా ఉంది. ఇబ్బంది పడద్దు, క్లిప్పుల చికిత్సలో చాలా ఆధునికతలు సంతరించుకున్నాయి. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి